వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకు గౌరవించి మన నాయకులకి పెద్దలందరూ కూడా చెప్తున్నాం. వాళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళు కూడా గౌరవించి అమ్మ ఏం లేదు కావాలో డేటా కరెక్ట్ ఇస్తే మనకు కూడా మంచి జరిగింది. వాళ్ళేమే మీకు ఎమ్మెల్యే తీసేయడం చేసేది చేయరాడు పొరపాట్లు ఏం చేస్తే అలా విధం చేస్తే మా నాయకులు నేను మా అధికారులందరూ దాన్ని పరిశీలిస్తారని తెలియజేస్తున్నాం. అది కూడా 50 కుటుంబాలకు ఒక్కొక్క ఊళ్ళు, కానీ ఇవాళ కొన్ని ఊర్లో 50, 60, 70, 80 కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ళందరూ కూడా మార్చి మన కొత్త వాలంటీర్లు కూడా వేస్తున్నాం. అప్పుడు ప్రతి గ్రామంలోనూ మన మండలం సుమారుగా 70-80 వాలంటీర్లు వస్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే డేటా చేయడం వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొత్తగా కరెక్ట్గా 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ మనకు తెలుసు నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ గారు ఆధార్ పేపర్ నుంచి మాట ఇచ్చారు, ఏమని మీ అధికారం వస్తే ఇచ్చేస్తే ఎవరికైతే కావాలి ఒక మహిళలు వచ్చారనుకో మహిళలందరికీ అక్కడ మన వచ్చాక అధికారం వచ్చి చేస్తాను మీకు, లేదా ఎస్సీ ఎస్టీలు వస్తే మీకు ఇచ్చేస్తా, రైతులు వస్తే మీకు రైతు భరోసా ద్వారా 12,500 ఇస్తారు అని చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు 50,000 ఇస్తానని చెప్పారు. ఆ విధంగా కాకుండా అధికారం వచ్చిన వెంటనే 1,13,500 ఇచ్చారు. అంటే కాదని ప్రభుత్వం చూస్తే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. ఇవాళ అలా కాకుండా ఈయన మాట ఇవ్వకుండా 12,500 ఇచ్చి 1,000 పెంచి 5 సంవత్సరాలు చేశారు. అంటే దాన్ని చూడండి, అంటే ఇవాళ టోటల్గా ఇవాళ మీరు అందరూ అనుకోవచ్చు ఇవన్నీ చెప్తున్నారు మా డ్వాక్రా గురించి మాట్లాడతారు అనుకుంటారు. మీరు మీ డ్వాక్రా గురించి ఉందా అన్ని తీసుకొచ్చారు, డ్వాక్రా కూడా త్వరలోనే డ్వాక్రా కూడా వచ్చే నెలలో అమౌంట్ పడుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ నెల ఎక్కడ వచ్చిన నెలలన్నీ డేటాలన్నీ వాలంటీర్ తయారు చేశారు, ఇలా అది కూడా వేసేస్తారు. అది కాకుండా ఇంకా లాస్ట్ ఉన్నది ఏంటంటే ఇల్లు ఇళ్ల స్థలాలు సంవత్సరానికి 25 లక్షలు ఇస్తానని చెప్పారు. దానికే మత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదివారం కూడా 7 ఎంప్లాయీస్ ని అది వాలంటీర్లు అందరూ కూడా రోజు తిప్పి ఈ గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్న డేటా చక్క తీసి ఇళ్ల స్థలాల కోసం అన్ని చక్క చేసుకుంటూ చిన్న చిన్న వారు ఇబ్బంది పెట్టకుండా చాలా మంది అంటే మన పక్కన కొన్ని పేపర్లు రాస్తారు ఏంటంటే మన లాగేసుకుంటారు భూములు అంటారు ఎక్కడ.